శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 2018 మకర సంక్రాంతి నుండి రవి ప్రవేశించిన తర్వాత మకరంలోకి ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, ఈ కర్కాటక రాశికి సప్తమ భావంలో ప్రవేశించినట్టుగా ఉంది. అగ్నితత్వంగా రవి సప్తమంలో ప్రవేశించాడు, లగ్నంలో రాహు ఉన్నాడు, అదే సప్తమంలో కేతు ఉన్నాడు, కేతుతో రవి ఉన్నాడు, అదేవిధంగా చతుర్థంలో అర్ధాశ్రమ గురువు ఉన్నాడు, పంచమలో శని కూర్చున్నాడు, కుజుడున్నాడు, ఆరో ఇంట్లో శని ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లోని సప్తమలో ఎప్పుడైతే రవి ప్లస్ కేతు కలిసారో, సప్తమ భావం అంటే కలత్ర భావం, అంటే భార్య స్థానం లేదా భర్త స్థానం ఎక్కడైతే అక్కడ కలిసి ఉన్నారో, అనవసరంగా కొన్ని విషయాల్లో అంతరార్థంగా కొంత ఇబ్బంది కలగడమే కాకుండా పీచీగా ఉండి అనుకోని విధంగా భార్యాభర్తల మధ్య కొంతవరకు అన్యోన్యత కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. దీనితోడు ఈ రాహు ఒక మాయలో తీసుకుంటాడు, మాయా ప్రపంచంలో తీసుకెళ్ళి లేదు ఉన్నట్టు ఉన్నట్టు లేనట్టుగా చేస్తాడు కాబట్టి వెళ్ళని. ఈ రవి వచ్చేసరికి ఆ బర్నింగ్ బర్స్ట్ అంతా బయటపడుతుంది, అంటే కొన్ని రహస్యాలు కూడా బయటపడతాయి. మాయలో ఉన్నప్పుడు చేస్తున్న కొన్ని పనులు యొక్క రహస్యాలు కూడా బయటపడిపోతుంటాయి. ఆ రహస్యం అనేది బయటపడడంతో అది కొంపకోలేరైనట్టుగా భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. అంచేత ఈ కర్కాటక రాశి వారు రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి, సప్తమంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి, సస్యస్థానంలో శని, పంచమంలో మనకు కుచుడు, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వాడు కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది కాబట్టి, ఈ జాగ్రత్తలో భాగంగా మేధా దక్షిణామూర్తి మంత్రసాయం చేయడం ప్రయత్నించండి. ఇటు రాహుకి ఇటు శనికి అదేవిధంగా అడుగుతున్న రవి కూడా కొంత కంట్రోలింగ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. తర్వాత వీలైనంత వరకు కర్కాటక రాశి ఇప్పటి వరకు చేయని కొన్ని సంఘటన, అంటే ఇప్పటి వరకు దర్జాగా ఉన్న వీళ్ళకి వీళ్ళు చేసిన ఒక పొరపాటు అనేది చూసారా, దొంగ దొరికాడు అన్నట్టుగా ఉంటుంది చూసారా, కొన్ని పొరపాట్లు బయటపడ్డాము చేసిన పొరపాటు, దానివల్ల గౌరవాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి, మంత్రసాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.